చేసిన తర్వాత ఈరోజు మీడియా ముందు గురించి నేను మాట్లాడుతున్న సమయం ఉంది, సమయం వచ్చింది కాబట్టి నేను మీతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ సందర్భంగా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ముందుగా అసలు ఇది ఎందుకు మొదలవుతుంది, పదే పదే ఇది ఎందుకు రిపీట్ అవుతుంది అనే దగ్గర నుంచి మొదలు పెడితే అసలు మా తమ్ముడు మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఏ రోజు కూడా మా ఫ్యామిలీలో ఇలాంటిది ఎప్పుడు జరగలేదు. కానీ ఈరోజు కొత్తగా జరుగుతుందంటే అది ఎవరి వల్ల జరుగుతుంది, ఏమి జరుగుతుంది అనేది ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం నాకు ఉంది. కాబట్టి ఈరోజు నేను ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ప్రతిసారి మీడియా సమావేశం పెట్టిన ప్రతిసారి మేము ఎందుకు చెప్పలేదంటే, ఎందుకు ప్రతి చిన్నదానికి మనం మాట్లాడడం చేయడం అంటే మా వర్షంలో కూడా మేము తెలియజెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మేము చెప్తాం. ఇంతకాలం సరైన ఉన్నాం ప్రతిదీ, ఎందుకంటే ఒక వర్షంలోనే మినీ ప్రజల్లో అపార్థం చేసుకోకూడదనే ఉద్దేశంతోనే నేను మా వర్షం కూడా చెప్పాలనే ఉద్దేశంతో పెట్టాను. మొట్టమొదటిగా మా నాన్నగారు మా తమ్ముడు చనిపోయిన తర్వాత ఏదైతే ఉందో తను ఫస్ట్ నన్ను టార్గెట్ చేసిన ఈ సందర్భంలో నన్ను అన్ని రకాల ఇబ్బందులు పెడుతూ, నన్ను ఏదైతే ఇక్కడ నేను నిలదొక్కుకోకూడదు, నేను ఇక్కడ రాకూడదు, వాళ్ళకి అడ్డం రాకూడదు అనే ఉద్దేశంతో ఫస్ట్ నన్ను టార్గెట్ చేసుకుని చేస్తే, ఇది మా కుటుంబ అందరి సహకారం కానీ, నాకు నాయకులు కానీ, గ్రామ పెద్దలు కానీ, గ్రామస్తులు కానీ అందరూ నా వెంట నిలబడి నాకు మద్దతుగా ఉన్న తర్వాత నన్ను ఎదుర్కోలేక నన్ను మానసికంగా దెబ్బతీయడం కోసం నా చుట్టూ ఎవరైతే నా చెల్లెలి వాళ్ళు ఉన్నారో, మా అమ్మ వాళ్ళు ఉన్నారో, వాళ్ళను మానసికంగా దెబ్బతీస్తే ఇతను బలహీనుడు అవుతాడనే ఉద్దేశంతో మా అమ్మను నన్ను ఫస్ట్ టార్గెట్ చేసి అది చేత కాక మళ్ళీ మా అమ్మను టార్గెట్ చేసి మా అమ్మ రోజు పూజించుకునే పటంను రోడ్డుకి ఇచ్చి దాన్ని రోడ్డు తీసుకొచ్చి మా అమ్మను 50 ఏళ్లలో ఎవరు మా అమ్మను చూడలేదు ఇంతవరకు. అలాంటిది మా అమ్మ తను పూజించుకునే పటం కోసము రోడ్డు మీదకి వచ్చేకి ఆమెను మానసికంగా దెబ్బతీసి ఆమెను కట్టడి చేయాలనే ఉద్దేశంతో జరిగిన దానిలో మళ్ళీ నేను అమ్మకు బాసటకు నిలవడంతో కేవలం నేను ఉన్నాననే అమ్మ నా మీద నమ్మకంతో భరోసాతో ఆమె నిలదొక్కుని నన్ను కనిపెట్టుకొని నన్ను చూసుకుంటూ ఉన్న సందర్భంలో మళ్ళీ అది కాకుండా ఈరోజు ఇదే ఆస్తుల విషయంలో ఏదైతే నేను నా చెల్లెళ్ళు నా మా అమ్మ నేను ఏదైతే మా నాన్నగారు ఇచ్చారో అదన్నీ కూడా అందరికి సమానంగా రావాలి చేయాలని నేను అనుకుంటున్న సందర్భంలో నేను పోరాడుతున్న సందర్భంలో ఈరోజు మేము విజయవంతం అవుతున్నాము ఆ కోర్టు కేసులు కానీ ఇది కానీ అవుతున్న సందర్భంలో ఈరోజు మళ్ళీ నా వైపు మళ్ళీ మళ్ళీ మా అమ్మ వైపు మళ్ళీ మా అమ్మను తర్వాత ఈరోజు మా అమ్మను నేను సక్సెస్ఫుల్ బయటకు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ నా చెల్లెల్ని టార్గెట్ చేసుకుంటా, వాళ్ళను కూడా మానసికంగా దెబ్బతీయాలనే సందర్భంలో ఈరోజు మీకు చెప్తున్న మాట ఏంటంటే, ఈ రోజు చెల్లెళ్ళు కూడా టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నారు. అవును, ఈరోజు ఏదైతే మాట్లాడుతున్నామో నాతో పాటు ఆమెతో పాటు మా చెల్లెళ్ళందరికీ కూడా మా అమ్మతో పాటు అందరికీ సమానంగా రావాలని పోరాడాను. ఈ రోజు ఆ విషయంలో నేను కోర్టులో కూడా సక్సెస్ అయ్యే సందర్భానికి దగ్గరికి వచ్చాను. ఇప్పుడు మా చెల్లెళ్ళ విషయంలో ఎంటర్ అవుతూ మాట్లాడి ఏదైతే మానసికంగా దెబ్బతీయాలనుకుంటున్నారో ఏముంటుందండి, ఇప్పుడు ఈ రోజు తను ఎలా ఉంటుందో మా ఇంట్లో మా చెల్లెళ్ళు కూడా వాళ్ళు కూడా వాళ్ళ హాలిడేస్ లో కానీ వాళ్ళకు ఉన్న పరిస్థితుల్లో కానీ వాళ్ళు కూడా ఇంట్లో ఉంటారు. ఆరోపణలు చేస్తుందో ఆ పిల్లలు అనే వాళ్ళు ఎప్పుడొచ్చారు, వాళ్ళు ఎక్కడో ఫారెన్ లో జాబ్ చేసుకుంటున్నాడు ఒకతను, జాబ్ ఒక పిల్లడు ఫారెన్ లో చదువుకుంటున్నాడు, వాళ్ళు ఏదో డ్రైవింగ్ చేస్తున్నారు, వాళ్ళు ఇది చేస్తారు అది చేస్తారు అని చెప్పేసి వాళ్ళ మీద ఆరోపణలు చేసి వాళ్ళ మీదకి వాళ్ళని అందరినీ ఇది చేసుకుంటూ పోలేదా? ఈరోజు పిల్లల గురించి మాట్లాడిన సందర్భం వస్తే నేను కూడా చెప్తాను, పిల్లలను ఎందుకండి వాళ్ళు మాట్లాడినారు, ఏమైనా జరిగిందా, ఇన్సిడెంట్ జరిగిందా, పిల్లలను ఎందుకు టార్గెట్ చేయాలి? మీరు ఎప్పుడో అర్ధరాత్రిలో ఇళ్లలోకి వచ్చి పిల్లలు బయట కూర్చుంటే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు మాట్లాడేది చెప్తే మరి ఎవరికైనా బాధ ఉంటుందండి? ఇక్కడ ఒక సందర్భంలో నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు రామాయణం గురించి అంటే దాంట్లో హనుమంతుడు లంకను నా మా అమ్మను మాట్లాడిన ఇది అయితే వాళ్ళ ఇళ్లలో కూడా చాలా జరుగుతుంది. నేను మాట్లాడాలనుకుంటే వాళ్ళ చరిత్రలు తీస్తే నేను కూడా చెప్పగలను. ఈరోజు ఏం చేశారండి, మా అమ్మ గురించి మాట్లాడుతున్నారు, మా అమ్మకు 6 సార్లు 7 సార్లు ఆపరేషన్ కాలకు జరిగింది, ఆమె నిలబడలేదు కూర్చోలేదు సరే, ఒక మనిషి పట్టుకుంటే తప్ప మెట్లు దిగలేదు, ఒక మనిషి పట్టుకుంటే తప్ప ఎక్కడికి రాలేదు. అలాంటిది మా అమ్మను ఎక్కడో కూర్చుంది ఆమె ఆనందిస్తుందంటే, ఎక్కడో ఫ్రేమ్ లో కనపడినంత మాత్రం అమ్మ ఆనందిస్తుందంటే ఎలా అనుకుంటారండి? మానసికంగా ఆమెను ఇబ్బంది పెట్టి ఈ పిల్లలు ఎవరైనా ఏ తల్లికైనా పిల్లలు ఘర్షణ పడుతుంటేనో లేకపోతే చేసుకుంటుంటే ఏ తల్లికి ఆనందం ఉంటుంది? అలాంటిది మా అమ్మని ఈరోజు మాట్లాడితే ఏమైందంటే, ఈరోజు చావు బతుకులో మా అమ్మ ఉంది, తీసుకుపోయి అవుకు తీసుకుపోతే అవుకులో కాలేదు, మళ్ళీ నంద్యాలకు తీసుకెళ్ళి నంద్యాలు కూడా డాక్టర్స్ చేతులు ఎత్తేస్తే ఆమెను తీసుకుని హైదరాబాద్ లో ఐసీయూలో ఈ రోజుకి ఐసీయూలో ఉంది. రేపు ఏం చేస్తారు అనేది రేపు తెలుస్తుంది. కనీసం ఆమెకు టెస్టులు చేస్తే కూడా టెస్టులకు కూడా బాడీ సహకరించలేదు.
అలాంటి సందర్భంలో మానసికంగా చేసి ఆమెను లాస్ట్ కు ఆమెను హాస్పిటల్ తీసుకుపోతే డ్రామా అంటే, డ్రామా అంటే ఎవరండి? ఇటు నుంచి అంబులెన్స్ వరకు నడుచుకుంటూ పోతారు, అంబులెన్స్ ఎక్కుతారు, అటు నుంచి అంబులెన్స్ లో అక్కడ బనగనపల్లికి పోయి అంబులెన్స్ దిగుతారు, అక్కడ అన్ని చేసుకుంటారు, మళ్ళీ గొంతు నొప్పి అని మాట్లాడతారు, గంటలు గంటలు నానర్థలంగా విలేకరులతో 2 గంటలు 3 గంటలు మాట్లాడతారు, మళ్ళీ నొప్పి అని చెప్పేసి మళ్ళీ హాస్పిటల్కి పోతారు. ఆడుతుండదు ఎవరండి? డాక్టర్స్ దగ్గర నేను ఈ రోజు కూడా రిపోర్ట్ చూడండి, చావు బతుకుల్లో ఉన్నారు మమ్మ. నేను ఈ రోజు కూడా ఎందుకంటే ఒక వర్షన్ తెలిస్తే మిగతాది తెలియకపోతే మనం చెప్పే వర్షన్ తెలియాలనే ఆగమేగల మీద ఈ రోజు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ నేను పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది మనం చెప్పకపోతే మన వర్షన్ తెలియదు అనే ఉద్దేశం. మళ్ళీ రేపు పరిగెత్తుకుంటూ మళ్ళీ నేను హైదరాబాద్కి వెళ్ళాలి. ఈ రోజు కూడా చెప్తున్నాను అమ్మ ఆ పరిస్థితుల్లో ఉంది. ఏ రోజు కూడా మా నాన్న ఉన్న ఏ రోజు కూడా మాకు ఇలాంటి పరిస్థితులు రాలేదు. అలాంటిది ఈ రోజు కొత్తగా వచ్చిన తర్వాత ఎవరి వల్ల వచ్చింది, దేని వల్ల వచ్చింది? ఈ రోజు మాచారం కోసం పోరాటం కాదు, యాస్తులు అధికారం మేము చాలా చూసాం. ఒకసారి వెనక్కి తిరిగి వాళ్ళని చూసుకోమండి, వాళ్ళ చరిత్రలు ఏంది, వాళ్ళ ఫ్యామిలీ ఏంది, ఎలాంటి పరిస్థితులు, వాళ్ళని చూసుకోమండి, మమ్మల్ని చెప్పడం కాదు. ఈ రోజు నా చెల్లెలను నా తల్లిని నేను చూసుకోలేనప్పుడు రేపొద్దున నాయకుడిగా నేను ఇంతమంది జనాలను నేనేం చూసుకుంటాను? ఖచ్చితంగా దాన్ని లబ్ధి చేకూర్చడానికి మాత్రం నేను సిద్ధంగా లేను. నా చివరి వరకు ఏదైనా సరే ఆయన చేసిన దాన్ని నేను నిలబెట్టుకోవడానికి, ప్రజలతో కూర్చోవడానికి నేను రెడీ, కానీ ఏ ఒక్క దానికి నేను సిద్ధంగా లేను. అట్ ది సేమ్ టైం మా అమ్మగారి ఆరోగ్య రీతే కూడా నేను ఆమె చెప్పిన ఒకే ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు కూడా ఆమె హాస్పిటల్ నుంచి చెప్పిన ఒకే ఒక మాట చెప్తున్నాను, జీవిత కాలంలో ఏదైనా సరే నా ఇంట్లో వాళ్ళు ఎవరైనా కానీ ఒకరు బాధపడుతుంటే సంతోషించే మనస్తత్వం ఆమెది కాదు. అది మా ఇంటికి వచ్చిన వ్యక్తులు కావచ్చు, కడుపున పెట్టుకో కడుపున పుట్టిన పిల్లలు కావచ్చు, రెండు వేరు వేరు కాదు. ఆమె చెల్లెల పిల్లలు ఒకలాగా, మగ పిల్లల పిల్లలు ఒకలాగా ఆమెకు ఎప్పుడు లేదు. ఆ మాట మీకు చెప్పమన్నారు, అలాంటిది ఎప్పుడు ఆమె ఉద్దేశం కాదు.